ప్లేఆఫ్స్ రేస్ లో నిలవాలంటే తప్పక గెలవాల్సిన స్థితిలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆతరగొట్టింది. చిన్నస్వామి స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మ్యాచ్ లో 4 వికెట్ల తేడాతో గెలిచి ప్లేఆఫ్స్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. పాయింట్ల పట్టికలో అట్టడుగు నుంచి 7వ స్థానానికి ఎగబాకింది. అంతేకాక నెట్ రన్ రేట్ ను మెరుగుపరుచుకుంది. అయితే గుజరాత్ పై విజయం ఆర్సీబీకి ఊరట మాత్రమే కలిగిస్తుందని భారత మాజీ ఆల్రౌండర్ అజయ్ జడేజా అన్నాడు. ఆ జట్టు ప్లేఆఫ్స్ కు చేరుకుంటుంది అనే విషయాన్ని ఇప్పుడే చెప్పలేమని అభిప్రాయపడ్డాడు. ఆర్సీబీ వెంటిలేటర్ నుంచి బయటపడింది కానీ ఇంకా ఐసీయూలోనే ఉంది. గుజరాత్ బెంగళూరు మ్యాచ్ లో విరాట్ కోహ్లీ డూప్లిసీ బ్యాటింగ్ ను మనం ఎంతో ఆస్వాదించాం కానీ ఈ మ్యాచ్ లో అసలైన శ్రమ ఆర్సీబీ బౌలర్స్దే. వాళ్ళు గొప్ప ప్రదర్శన చేశారు. ఆర్సీబీ బౌలింగ్ అసలు కదా ఇప్పుడే స్టార్ట్ అయింది. విజయాలు సాధించాలంటే ఇలాంటి ప్రదర్శనే కావాలి. ప్రస్తుతం బెంగళూరు జట్టు సరైన మార్గంలో పయనిస్తోంది. మరోవైపు గుజరాత్ టైటాన్స్ దారి తప్పింది. అయితే అంతిమంగా ఎవరు గమ్యానికి చేరుకుంటారు అనేది ఇప్పుడే చెప్పడం కష్టమని అజయ్ జడేజా పేర్కొన్నాడు. ప్రస్తుతం 11 మ్యాచ్లు ఆడిన ఇరు జట్లు చెరో 8 పాయింట్లు సాధించాయి. అయితే నెట్ రన్ రేట్ మెరుగ్గా ఉండడంతో ఆర్సీబీ 7వ స్థానంలో, జీటీ 9వ స్థానంలో ఉన్నాయి.